శ్రీమంత్రే నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ ద్వాదశ రాసుల్లో అక్టోబర్ పదిహేను నుంచి ముప్పైవ తారీఖులోపు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం వారికి ద్వాదశ రాసుల్లో మేషరాశి వారి గురించి మనం మొట్టమొదటిగా మాట్లాడుకుందాం మేషరాశి వారికి ఈ అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి కొంత గోచార రీత్యా ఉన్న గ్రహాలు కొంత పర్వాలేదనుకున్నా కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి మిశ్రమ ఫలితాలు ఏ విషయాల్లో కనపడుతున్నాయి అంటే ఆదాయపరమైన కన్నా కూడా ఖర్చు కొంచెం ఎక్కువ కనపడుతుంది అంటే మీ దగ్గర వచ్చే ఆదాయం కన్నా కూడా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగి ఉంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగి ఉంటారు గతంలో కొన్నా కూడా ఉత్సాహంగా పనులు చేసే అవకాశం కలిగి ఉంటారు అంటే ఉత్సాహంగా బంధుమిత్రుల సహవాసం కానీ బంధుమిత్రులతో కలయిక కానీ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు తర్వాత ఒక సంతోషకరమైన వార్తని వినే అవకాశం కలిగి ఉంటారు అంటే ఏదైనా కూడా మీరు వినగలిగిన వార్త మీరు అంతకుముందు ఉన్న వార్త కన్నా కూడా సంతోషకరమైన వార్తని వినడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి గ్రహజాతక ప్రకారంగా ఒక అనుకోని సమస్యలు ఇన్నాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయాన్ని బాధపడుతున్న విషయంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని అవ్వదు అనుకున్న పనులు ఏదైతే ఉంటారో అది శుభవార్తగా వినే అవకాశం కలిగి ఉంటారు రైతులకి శుభకాలము అంటే రైతు పరంగా రైతులకి శుభకాలము రైతులకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు వ్యాపారస్తులకి కొంత మిశ్రమ ఫలితాలు ఇందాక చెప్పాను కొంత ఇబ్బందులు ఉన్నా కూడా సమయానుకూలంగా అంటే మంచి ఆలోచనతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారపరంగా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు అంటే డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు సంతానానికి తర్వాత భార్యాస్థానము రెండు స్థానాలు బాగున్నాయి అంటే సంతాన స్థానాధిపతి అయినవాడు చాలా బాగున్నాడు కాబట్టి సంతాన పరంగా మీకున్న బెంగలు తీర్చుకునే అవకాశం కలిగి ఉంటారు అంటే సంతాన పరంగా ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ చదువు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటనే చూసుకునేదానికి కన్నా బెంగలు పోయే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత ఈ రాశి వారికి మెయిన్ కారకత్వమైన గ్రహస్థితిలో ఎక్కువగా రాసాధిపతి ఎప్పుడైతే కొంచెం వేలో ఉన్నాడో అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు ధనానికి అనవసరమైన వెయ్యే ప్రయాసాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఎక్కువగా మీరు ఈ రాశివారు ఇప్పుడున్న టైంలో కొంత చిన్న చిన్న ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రెండు సమస్యలకు మీరు ఏం చేస్తారంటే నిత్య దైపారాధన చేసుకొని దీపారాధన దర్శన చేసుకోవడం వల్ల అంటే దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి దీపారాధన దర్శనం అంటే దీపారాధన అయిన తర్వాత దర్శనం చేసుకోవడం వల్ల కొంత బాధలు ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి